హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. ఈరోజు మరొక కొత్త విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తా ఉన్నా. అది ఏదో అంటారు కదా, అదృష్టం ఉంటే ఏదైనా కూడా మనకు తెలియకుండానే అది కలిసి వస్తుంది. సో దాన్ని కొంతమంది వదులుకుంటారు, కొంతమంది దాన్ని ఓడిచి పట్టుకుంటారు. అలాంటి సన్నివేశాలు మన జీవితాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. సో మరీ ముఖ్యంగా బిగ్ బాస్కు సంబంధించిన వాళ్ళు, మీరు గమనించండి, విన్నర్ అయిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇంత 7 సీజన్లు జరిగాయి, విన్నర్స్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళు ఏదైనా సినిమాల్లో యాక్ట్ చేయడం ఉందా? కొంతమందికి తప్పితే, ఎవరు ఒకరు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళకి అవకాశాలు కూడా లేవు. కానీ ఇక్కడ మనం బిగ్ బాస్ సీజన్ 7 చూసుకుంటే ఒక అద్భుతమైన చెప్పాలి, విన్నర్ కానటువంటి వాళ్ళకే అవకాశాలు రావడం, మంచి అవకాశాలు రావడం, అంటే మనీ పరంగా సంపాదించుకునే అవకాశాలు రావడం కూడా జరిగింది. సో ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా వీడియోలు కాస్త ఇంతకుముందు కంటే కూడా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో లైక్ చేయడం లేదు, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అమ్మ కూడా అడగందే పెట్టదు, సో మేము అడగాల్సిందే. మీరు అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక మనం టాపిక్లకు వెళ్తే, OTT 2 అనేది మాత్రం రద్దయిపోయింది అనేది, 99% రద్దయిపోయింది అనేది నాకు తెలిసింది. ఇందుకు కారణం ఏంటంటే, ఆ సెట్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు అన్నపూర్ణ స్టూడియోలో, అందుకని OTT 2 చేసేదానికి అవకాశం లేకపోయింది అనేది సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 8 అదైతే చాలా ఎర్లీగా వస్తుంది, దాని గురించి కొన్ని విషయాలు తెలుసు నాకు. ఆ విషయాల గురించి మరొక వీడియోలో చెప్తా. కాకపోతే దాని బిగ్ బాస్ 8కి మనకు బజ్కి యాంకర్ నిన్నుకుంటారు. సో గతంలో మనం కనుక చూసినట్టే శివ చేశారు 6కి, 7కి వచ్చేసి గలాట గీతు చేసింది. సో అలాంటి అవకాశమే మన తెలుగు యూట్యూబ్లో టాప్ యూట్యూబరు, అతను పెడితే నిమిషాల్లోనే వ్యూస్ జుమ్మని రేగిపోతాయి. అతనిది ఎక్కడో కదా మా జిల్లానే. సో అతనికి అవకాశం వచ్చింది బిగ్ బాస్ బజ్కి యాంకర్గా రమ్మని. ఆయన చెప్పిన సమాధానం మాత్రం నిజంగా చాలా క్యూట్ అనిపించింది నాకు. అతను డబ్బే సంపాదన అనుకునే పని అయితే అతను ఒప్పుకునేవాడు. కానీ అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను అక్కడికి వస్తే నేను ఒక 3-4 నెలలు నా ఛానల్ని వదిలేయాల్సి వస్తుంది. సో దానికి ఛానల్కి నాకు లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, వాళ్ళందరికీ నేను దూరం అయిపోతాను, మళ్ళీ అది ఏమవుతుంది, నా ఛానల్ చచ్చిపోతుంది అన్నట్టుగా చెప్పాడంట. నిజంగా అతను వృత్తి మీద ఉన్నటువంటి గౌరవాన్ని మనం సెల్యూట్ చేయాల్సిందే, ఎందుకంటే అతను వృత్తి ముఖ్యం అనుకున్నాడు. సో అందువల్ల దాన్ని వదిలేశాడు. ఇప్పుడు అవకాశము మన రెబల్ స్టార్ అనాలా, లేకపోతే ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడితే అనాలనా, ఏదైతే అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అలవాటు అతనికి, అతనే శివాజీ. అతను బిగ్ బాస్ సీజన్ 8కి బజ్కి యాంకర్గా ఎన్నుకున్నారు. సో రాబోయే రోజుల్లో త్వరగా ఇంతకుముందులా కాకుండా బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే OTT 2 క్యాన్సిల్ అయింది కాబట్టి. ఇదే సమాచారం. సో బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు స్టార్ట్ అవుతారనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుంటుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్లో ఆల్ఎన్ బటన్ను యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.